నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో గత కొన్ని నెలలుగా మనం చూసుకుంటే విచిత్రమైన విరాకులను కువైటీలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే గత కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే ఆలివ్ కాయలు ఏదైతే ఉన్నాయో జైతూన్ కాయలు ఆ వాసన పడలేదని చెప్పేసి తన భార్యకు ఎన్నిసార్లు చెప్పినా సరే తన భార్య వినకపోవడంతో ఒక కువైటీ భర్త కువైటీ మహిళకు విడాకులు ఇవ్వడం జరిగింది. తాజాగా ఒక కువైటీ జంట మనం చూసుకుంటే పెళ్ళై 2 వారాలు మాత్రమే అవుతూ ఉంది. అలాగే తన యొక్క స్నేహితుడు ఎవరైతే యువకుడు ఉన్నాడో వరుడు ఉన్నాడో అతని యొక్క స్నేహితుడు భోజనానికి అయితే పిలవడం జరిగింది. కొత్త జంట కాబట్టి భోజనానికి విందుకు రావాలని చెప్పి ఆహ్వానించాడు. దీంతో ఆ యొక్క భర్త మనం చూసుకుంటే కువైటీ మహిళకు తెలపడం జరిగింది, ఇలా నా స్నేహితుడు పిలిచాడు, సాయంత్రం రెడీ అయ్యుండు, భోజనానికి పోదామని చెప్పి. అలాగే ఇక కువైటీ మహిళ నేను రాను, నేను ఎక్కడికి రానని చెప్పేసి నిరాకరించడం జరిగింది. నిరాకరించిన తర్వాత ఆ యొక్క కువైటీ భర్త మనం చూసుకుంటే చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. వెళ్ళకపోతే నా పరువు పోతుంది, అలాగే నా స్నేహితుడి దగ్గర నా యొక్క విలువ నిలబడాలంటే నువ్వు వచ్చి అక్కడ పార్టీలో పాల్గొనాలని చెప్పేసి పార్టీకి కూడా నా యొక్క స్నేహితుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు, నువ్వు దయచేసి రావాలని చెప్పి ఎంత బ్రతిమలాడినా సరే ఆ యొక్క కువైటీ మహిళ రాను అని నిరాకరించడంతో ఆ యొక్క కువైటీ వ్యక్తి ఎవరైతే కొత్త పెళ్లి కొడుకు ఉన్నాడో సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నీకు నాకు కుదరదు, విడాకులు తీసుకుందామని చెప్పి విడాకులకైతే అప్లై చేయడం జరిగింది. వాళ్లకు పెళ్లయ్యి కేవలం 2 వారాలు మాత్రమే అవుతుందని చెప్పి 2 వారాల లోపలే ఇలా భేదాభిప్రాయాలు వచ్చేసి విడాకుల వరకు వెళ్లారని చెప్పేసి, అలాగే ప్రస్తుతం ఇరు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి, కానీ ఆ యొక్క కువైటీ యువకుడు భర్త ఎవరైతే ఉన్నాడో అతను వినకుండా విడాకులకు అప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే వివాహ బంధానికి విలువ లేకుండా పోతూ ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల వరకు వెళ్లి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అయినా సరే పరిస్థితులు చక్కబడాలని చెప్పేసి, అలాగే కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. వివాహం మీద చాలా మందికి నమ్మకం లేకుండా పోతుంది, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నం చేయడం వల్ల, అలాగే స్వేచ్ఛగా బ్రతకాలనుకోవడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.